సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికలో జోరు మీద ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో మాత్రం చాలా సీట్లు ఇంకా ఖరారు చేయలేదు. గరిష్ట సీట్లు పెండింగ్ లోనే పెట్టారు. అక్కడ ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. టీడీపీలో చాలా మంది సీనియర్లకు ఈసారి అవకాశం కల్పించడం లేదనేది ఎనలిస్టుల వాదన. అందుకు బలం చేకూర్చే విధంగా ఉత్తరాంధ్రలో అభ్యర్థుల ఎంపికపై బాబు గారు చాలా కసరత్తు చేస్తున్నారట. అవేంటో చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో 1981 నుంచి గుండా అప్పల సూర్యనారాయణ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన భార్య గుండా లక్ష్మీదేవి అక్కడ అభ్యర్థుల రేసులో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆమె టీడీపీ తరపున గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమెకు ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. గోండు శంకర్ కూడా అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. నర్సన్నపేట నియోజకవర్గం నుంచి కూడా అభ్యర్థి ఎంపికపై టీడీపీ ఇంకా తర్జన భర్జన పడుతోంది. అక్కడ బగ్గు రమణమూర్తి అనే సీనియర్ లీడర్ ఉన్నప్పటికీ బగ్గు లక్ష్మణరావు కుమారుడైన బగ్గు శ్రీనివాస్ కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. శ్రీనివాస్ వృత్తిరీత్యా డాక్టర్, బాగా సౌండ్ పార్టీ అట. ఇక అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, 7 క్రితం శ్రీనివాస్ ను టీడీపీ అధిష్టానం సంప్రదించింది. అయితే ఆ టైంలో శ్రీనివాస్ చూద్దాం చేద్దాం అంటూ ఓకే చెప్పలేదట. టీడీపీ జోష్ బాగా ఉండడం చూసి గత 2-3 నుంచి టికెట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. మరి ఇప్పుడు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్ళు మాత్రం రమణమూర్తికి మొగ్గు చూపుతున్నారట. పాతపట్నం నియోజకవర్గం పరిస్థితి కూడా అంతే, ఇంకా తేలలేదు. కలమటి వెంకటరమణమూర్తికి టికెట్ కేటాయించామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారట. అయితే ఇండస్ట్రియలిస్ట్ మామిడి గోవిందరావుకు అవకాశం కల్పించేందుకు టీడీపీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు సమాచారం. ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆయన కొడుక్కి ఎంపీ టికెట్ ట్రై చేస్తున్నట్టు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం కళా వెంకట్రావుకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శృంగవరపుకోటలో సీనియర్ నేత కోల లలిత కుమారికి ఈసారి ఛాన్స్ దక్కేలా లేదని అంటున్నారు. ఎస్కోట నుంచి ఎన్ఆర్ఐ గొంప కృష్ణను ఈసారి బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. అయితే లలిత కుమారిని మాత్రం వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదట. అక్కడ 2-3 మండలాల్లో ఆమెకు గట్టి పట్టుందని తెలుస్తోంది. పెందుర్తి సీటుపై ఆశ పెట్టుకున్న బండారు సత్యనారాయణమూర్తికి నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా పెందుర్తి జనసేనకు వెళ్తుందట. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు చెప్పారు. అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నట్టు లేరు. దీంతో చీపురుపల్లి సీటు కూడా పెండింగ్లోనే ఉంది. ఈ రకంగా చాలా వరకు సీట్లు ఉత్తరాంధ్రలో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గానికి సీనియర్ లీడర్ సుజయ కృష్ణ రంగారావు పక్కన పెట్టి ఆయన బ్రదర్ బేబీ నాయుడుకు అవకాశం కల్పించారు. ఈ రకంగా చాలా చోట్ల సీనియర్లకు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా సీటు పొందని సీనియర్లు నొచ్చుకోకుండా బుజ్జగించి ఎన్నికల్లో వాళ్ల సేవలు వినియోగించుకునేలా బాబుగారు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర అభ్యర్థుల జాబితా కోసం అక్కడ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. పేరు ప్రకటిస్తే చాలు ప్రచారంలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు.